అదేంటండి కట్నం ఏమీ అడగనని చెప్పి ఇప్పుడు 2 లక్షలు కట్నం అడుగుతారే ఆ ఏమిటో ఎలా మాట్లాడతావ్ సబ్ కలెక్టర్ని పైసా కట్నం ఇవ్వని పుణ్యాన్ని కట్టుకుందాం అనుకున్నావా ఇదిగో నల్గొండ సంబంధం వాళ్ళు 10 లక్షలు ఇస్తామన్నారు ఏమిటో నోరు మూసుకుంటావ్ అవునండి ఈ మోహన్ రావు గారి మొహం చూసి ఏదో పెద్ద ఇంటి సంబంధం అనుకున్నా గాని ఇలా అడ్డం తిరుగుతారు అనుకోలేదు అరే అబ్బాయి ఇంకేమిటో అలా కూర్చుంటావు పద పదం లక్ష్మీ గారు ఇంకేమీ మాట్లాడకండి క్షమించండి వస్తాం అన్నయ్య కష్టాగండి ఇప్పటికే ఆలస్యమైంది పదండి పదం పదం బాబు ఎరా మోహన్ వాళ్ళు కట్నం అడగరని నువ్వే కచ్చెప్పా నరేంద్ర వాళ్ళు ఇలా ప్లేట్ తీరేస్తారో నాకే తెలియదు ఐఎమ్ సారీ నా మూలంగా మీ కుటుంబ పరువు మర్యాదలు పోవడం నాకు ఇష్టం లేదు మీ అమ్మగారు ఒప్పుకుంటే నేనే మీ చెల్లెల్ని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను మోహన్ ఇది ఆవేశం అంటున్న మాట కాదు మరి మీ వాళ్ళ సంగతి వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను ముందు మీ అంగీకారం చెప్పండి అలాగే గుర్నాథన్ గారు శుద్ధుల గుడి అంతరా ఆకమితేనే మేకమి సుత్తి పేమెంట్ అండి శుద్ధుల గుడి ఆకమితేనే ఏమైనా పేమెంట్ అండి నేను చెప్తాను ఏడు ఏంటి ఇప్పుడే షాప్ నుంచి వచ్చినట్టున్నావు కొత్త పెళ్ళికొడుకు ముక్కద్దాలు కొత్త చెంబు కొత్త చేతి గడియారం కొత్త చొక్క కొత్త ప్యాంట్ కొత్త ఈ చెప్పులు కొత్త కళ్ళం కొత్త అది మా అత్త కొత్త మా మామ కొత్త మనకి ఊరు కొత్త అంతా కొత్త అన్నమాట చేతిలో పండు నోట్లో పండు మొత్తం సర్కల్ కొడుకుడు బాబు పాపం కూర్చోడు కొనుక్కోయా కొడుకు పుడతాడు ఎలా పట్టణం దోషులు పట్టు ఎలా ఇవ్వను నేను ఇస్తాను మీరిస్తారా అయ్య బాబు 100 రూపాయల చెల్లలేదండి మార్చుకు రావు ఆకుమిత్తేనే సుద్దుల గుడి మార్చుకు చెప్పారండి ఎలా నమ్మను ఏం నమ్మకం లేదా ఇది ఉంచుకోవా ఎలా తిన్ను గ్లాస్ లో పాలు పొట్టలో పావు ఇలా కొట్టుకుని ఇలా పట్టుకుని ఇలా తిను ఇదేటైనా చెమ్మి కొట్టు నువ్వు తింటున్నావు చెంబు లేదు కదా ఇలాగ పట్టుకుంటాను నువ్వు కొట్టుకు తినయ్యా గుండాడు కాదు ఇదిగో చెనక్కాయల అబ్బాయి నువ్వు వంద పోరా ఇదిగో ఆగు ఏమండి 10-20 కాదండి 100 అండి ఏమండి ఏమిటన్నా సిల్క్ చీర మంగళసూత్రాలు తీసుకొచ్చావు చూడు తల్లి నీ కట్నం ఇచ్చి గడపదాడించే ఓపిక నాకు లేదు అందుకనే నీకు పెళ్లిలో పెళ్లి చేసేద్దామని పెళ్లిలో పెళ్ళ మన కుమారుడు లేడు అదేనమ్మా నీ ప్రేమ కుమారుడు అబ్బా ధ్రువ కుమారుడు లేడు అతని చెల్లికి ఆ మట్టిగడ్డల మాణిక్యాలరావు తమ్ముడికి పెళ్లి జరగబోతుంది నీకు పెళ్లి చేస్తాను ఎలా ఉంది ఐడియా ఏమిటి తను చెప్పేది నువ్వు ఇక్కడే ఉండు బాగో పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావు పేగు బంధానికి పిలుపులక్కర్లేదు లోపల జరుగుతున్నది నా చెల్లెలు పెళ్లి నువ్వు లోపలికెళ్తే నా చెల్లెలు పెళ్లి ఆగిపోతుంది నేను వచ్చింది ఆ పెళ్లి ఆపటానికే చెప్పింది వినకపోతే చెయ్యి చేసుకోవాల్సి వస్తుంది నువ్వు నన్ను కొట్టినా సరే ఆ పెళ్లి ఆపే తిరుగుతాను కస్టమ్స్ ఆఫీసర్ గా నీ చేతికి సంఖ్యలు వేసే అవకాశం నాకు చిక్కకపోవచ్చురా కానీ చెల్లెలు పెళ్లి చెడకొడితే చెడిపోయిన తమ్ముడు చెంప పగలగొట్టే హక్కు నాకుందరా గెట్ లాస్ట్ చెడిపోయింది నేను కాదు ఆ పేటల మీద కూర్చున్న మోహన్ రావు వాడు చిన్ననాటి నుంచి నా క్లాస్మేట్ వాడు ఏనాటి నుంచో స్మగ్లింగ్ లో నా బెంచ్ మేట్ డోంట్ టాక్ రబిష్
నమాట వాడు పెద్ద స్మగ్లర్. అబద్ధం, నేను నమ్మను. మూర్ఖుడిలాగా నాకు అడ్డుపడి చెల్లెల జీవితం నాశనం చేయొద్దు. గణపతే నమః. సమస్త మన ప్లాన్ అంతా తిరగబడింది. నరేంద్ర, ఏమిటి? మీకు మాతో సరితూగే హోదా లేకపోయినా మా తమ్ముడు మాట ఇచ్చాడు కదా అని పెళ్లి ఒప్పుకున్నా. ఇలా పెళ్లి పందిట్లోనే పిచ్చి కుక్కల్లా పోటాడుకునే అలగా జాతి మనుషులు అనుకోలేదు. తప్పు నువ్వు చేసి పెద్ద మనిషి మీద చేయొచ్చున్నావేమిరా? వాడు వెళ్ళిపోతున్నది ఇక్కడ జరిగిన అవమానాన్ని కాదమ్మా, జరగబోయే అవమానానికి భయపడి. నోర్మి, ఏ అన్నయ్యైనా చెల్లెలి పెళ్లి చేసి సంతోషపడతాడా? కానీ నువ్వు చెడగొట్టి సంతోషపడతానమ్మా? కాదు, నా చెల్లెలు పెళ్లి జరిగే తీరుతుంది. అనుక్షణం నువ్వు చేస్తున్న పని తప్పు అని నన్ను హెచ్చరించే నా స్నేహితుడు శివాజీ సరోజ్ మెడలో తాళి కడతాడు. ఆగు, అసలు నా చెల్లెలు పెళ్లి నిర్ణయించడానికి నువ్వెవడరా? సరోజ, ఇంకా అక్కడే నిలబడ్డావేంటే? దిగిరా. ఎందుకు రావాలి? అవునమ్మా, పీటల మీద నుంచి మనల్ని అవమానించి లేచి వెళ్ళిపోయిన ఆయన కంటే నన్ను అభిమానంతో పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చిన ఈయన చేత తాళి కట్టించుకోవడం తప్పంటావా? మంత్రులు గారు, మంత్రాలు చదవండి. ఓం మాంగళ్యం తల్తోనా లేనా మమ దేవన హేతునా కంఠ భద్రాని శుభగే త్వం దేవ శరదాం శతం. ఏ తల్లైనా కూతురు పెళ్లి జరుగుతుంటే అక్షంతలు వేయకుండా వెళ్ళిపోతుందా? వాడు అక్కడున్నాడు. ఆ అన్నకు మనం అక్కర్లేకపోయినా మనకు అన్న కావాలి. ముందు ఆశీర్వచనం అక్కడ తీసుకోండి. అమ్మయ్యా, వచ్చేసారా? పదండి పదండి పదండి. ఎక్కడికి? మీ చెల్లెలి పెళ్ళికి. చెల్లి? అది అయిపోయిందిగా. అయిపోయిందా? సిగ్గుపడుతుందో చూద్దాం అనుకున్నాను. ఆ పెళ్లి కొడుకు ఎలా తాళి కడతాడో చూద్దాం అనుకున్నాను. దేనికి? దేనికేనండి, రేపు మన పెళ్లిలో అలా సిగ్గుపడద్దా? మీరు తాళి కట్టద్దా? మన పెళ్ళ ఎప్పుడు? ఇప్పుడే. ఎక్కడ? ఇక్కడే. అమ్మో కుమార్,